హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాలివాని ఛానల్. ఈరోజు అయితే మనం పెద్ద చేపలు ఎలా తయారయ్యిందో చూద్దాం. మనం ముందుగానైతే మనం మట్టి విసికినాక మంచిగా సారీని కొంచెం దిప్పుకొని మంచిగా నీట్గా అనాలన్నట్టు అన్నాక మనం మట్టిని చాలా బాగా ఎంత విసుకుతే అంత మంచిగా వేస్తున్నట్టు పిసికిన మట్టిని తీసుకొని పోయి సారీ మీద వేయాలన్నట్టు. మనం ఎంత మంచిగా విసుకుతే అంత మంచిగా ఉంటాయి అన్నట్టు. మట్టి మంచిగా చిప్పులతో మంచిగా వస్తాయి అన్నట్టు. మనం ఆగమనం చేస్తే మట్టి మంచిగా రాదు, అందుకే నీట్గా ముద్దేసుకోవాలి. తర్వాత మనం ఇంకా కోళ్ళు అయితే పట్టేసినాం, అంటే ఇంతమంది కొంచెం వేసినాం. ప్రస్తుతానికి అయితే ప్రతి మనం కోళ్ళు అయితే పడ్డాం, ఎలా తరిగినైతే చూద్దాం. కోళ్ళు మంచిగా పెద్దగా పట్టాలన్నట్టు, మట్టి ఉంది కాబట్టి పెద్దగా పట్టినాక మనకు కావాలన్న. ఇప్పుడైతే మీకు చూపించుతాను, చూడు లోపల అంతా గ్యాప్ ఉంటాయి అన్నట్టు. మన సన్నగా ఉంటాయి అన్నట్టు మట్టి, చుట్టూంగా తిరుగుతుంది కాబట్టి ఏం కాదు, బ్యాలెన్స్ ఓకే. మనం ముందునైతే మళ్ళీ కొంచెం సారీ ఫ్లో అయింది కదా, కొంచెం స్పీడ్గా తిప్పేద్దాం. స్పిరిన్ అయితే తిప్పినాక ఓకే, మనం స్పిరిన్ అయితే వేసేసిన ఆల్రెడీ సారీ, ఎందుకంటే స్లోగా నిమిషం పడుతుంది సారీ తిప్పడానికి. మనం ఇంకా చిప్పని అయితే తయారు చేద్దాం. మనకు కావాల్సినంత మట్టి తీసుకోవాలి. ఇంకా బొటన ఏళ్ళతోనే మొత్తం చిప్పేస్తాయి అన్నట్టు. బొటన ఏళ్ళతోనే అలా అన్నం కావచ్చు. అన్నాక కింద మంచిగా మనకు కావాల్సినంత మట్టి అనుకున్నాక అంత అక్కడ ఉంది కదా ఇట్లా గ్యాప్ కాడ కట్ చేయాలన్నట్టు. మధ్యలో కట్ చేసినాక తీసుకొని పోయి ఆరబెట్టేద్దాం ఇంకా చిప్పని అయితే. ఓకే, మనం ఇంకా సారి కిందనైతే జూరండి ఎట్లుంటుంది, మొత్తం గిర్ర గిర్రెగుతుంది. ఇదైతే రియల్ అంటే స్పీడ్గా పెట్టలే వీడియో, మళ్ళీ చిప్పనైతే తయారు చేద్దాం. అక్కడ పెట్టేసినాం కదా ఇంతమంది, మనం పెట్టేసినాక ఇప్పుడు మళ్ళీ చిప్పగా సేమ్ అలానే అన్నట్టు. ఇంకా మనం పైన వీడియోలనే మనం ఆల్రెడీ ఇక్కడనైతే చూసారుగా ఎట్లా పెడుతున్నారు. మనకి ఇవన్నీ చిప్పలు తయారయ్యాకైతే కనీసం ఒక 2 గంటలైనా పడతాయి, గంట గంటన్నర. మనం ఇవన్నీ చిప్పలు తయారయ్యాకైతే మాకు కనీసం ఒక గంట హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నట్టు కనీసం. చూసారుగా మంచిగా చిప్పలు అయితే మంచిగా ఉంటాయి అన్నట్టు. మన ఎంత స్లోగా మంచిగా ఎంత శ్రద్ధ పెట్టి చేస్తే అంత మంచిగా వస్తాయి. ఇంకా మళ్ళీ చిప్పని అయితే తయారు చేసినాం, ఇక తయారు చేసినాం. ఇంకా ఇక్కడనైతే పెట్టేసినాం. మళ్ళీ ఇప్పుడు మనం ఎలా తయారని అయితే చూద్దాం. మళ్ళీ ఇంకా స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఇంకా కొంచెం సారీ ఇంకా స్ప్రే చేసి పడేద్దాం చిప్పలు చూసారైతే. ఇదైతే చిక్క అంటే మొత్తం ఇప్పుడు నీళ్ళు ఉంటాయి కదా, పదన లేకపోతే ఇట్లా చిప్పని ఎగిరిపోతాయి అన్నట్టు. ఇట్లా పదన పెట్టుకొని చేస్తారు అన్నట్టు ఆ నీళ్ళు, అందుకోసమే. ఇప్పుడు చూడండి పదన అట్లా నీళ్ళు ఉంటే దాంట్లో వేయచ్చు. సేమ్ మళ్ళీ ఇప్పుడు మనం కట్ చేసే పులో తలైనా నీళ్ళు అలానే పెడతారు. ఒకసారి చూడండి ఎంత చిక్క ఉంటుంది, మట్టే కాబట్టి చిక్క ఉంటుంది. ఇంకా చూసారు ఎంతమంది నీళ్ళు తీసుకుని అట్లా దానికి అంటే దాని మీద కొడతారు. కొట్టినతో ఇట్లా మంచిగా నీట్గా పచ్చి అవుతుంది. మళ్ళీ చిప్పని అయితే తయారు చేసి ఇంకా అక్కడనైతే పెట్టేద్దాం. ఇంకా ప్లీజ్ అండి, మన వీడియో ఇంకా లైక్ చేయనట్లయితే ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకుని, ఎందుకంటే మీకు వీడియోస్ నేను పెట్టిన నోటిఫికేషన్స్ అయితే మీకు అస్సలేవు. ఇంకా సారి మళ్ళీసారి తిప్పేద్దాం. ఇంకా మళ్ళీ తిప్పినతోనే ఇక జల్దీ జల్దీ తిరిగినాక స్పీడ్గా తిరిగినతోనే లిమిట్గా ఇప్పుడు మళ్ళీ ఇంకా చిప్ప తయారేద్దాం మట్టి. మళ్ళీ సేమ్ ఇంతసేపు పట్టినట్టే ఇక చిప్పలు మీరు మంచిగా చూడండి. ఇంకా మళ్ళీ ఇంకా ఇప్పుడు ఇక స్పీడ్ అయితే వేసేద్దాం. ఇంకా చూడండి ఇంకా మొత్తానికి అయితే చిప్పలు అయితే తయారు చేసినాం.